Adhyaksha, idhi municipal minister garu sambandhinchina vishayam. Adhyaksha, gatamlo kuda nenu ee kottaga erpatina municipality la gurinchi nidhula gurinchi maatladam jarigindi. Adhyaksha, manam KTR garu kuda nenu vyaktigathanga cheppanu rendu moodu saarlu house lo kuda. అధ్యక్ష, ఇది మనం మున్సిపాలిటీస్ చేసుకున్నామని సంతోషపడుతున్నాం, కానీ మున్సిపాలిటీస్ చేసుకున్న తర్వాత మనము ఆ మున్సిపాలిటీస్ ని మనం ఒక జనాభా ఏ విధంగా వాళ్ళు ఎట్లా, ఇప్పుడు చౌటుపల్లి మున్సిపాలిటీ ఉదాహరణకు ఉంది అధ్యక్ష, ఇండస్ట్రియల్ పార్క్ కేటీఆర్ గారు వచ్చి హైవే మీద ఉన్నది, పార్క్ పక్కనే 2000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ అవుతుంది, చుట్టుపక్కల అంతా ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉంది కాబట్టి చాలా వరకు వచ్చి అక్కడ స్థిరపడుతుంది. అధ్యక్ష, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టోటల్ మున్సిపల్ లిమిట్స్ ని ఏరియా టోటల్ ఏరియా ఎంత ఉందో దాని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఒక పద్ధతి ప్రకారం మనం డెవలప్మెంట్ చేసుకోకుంటే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్ నెట్వర్క్ కావచ్చు, ఈ ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు మున్సిపల్ అయిన తర్వాత మాకేదో ఫండ్స్ వస్తాయని చెప్పేసి మా డెవలప్మెంట్ అవుతాయని చెప్పేసి అదే మన వర్షాకాలం అధ్యక్ష, నేను పోయినా బహుశా ఎప్పుడైనా కేటీఆర్ గారిని కూడా అవసరమైతే ఒకసారి తీసుకుపోయి చూపించాలనుకుంటున్న మంత్రి గారిని కూడా, ఎంత అంటే ఆ రెయిన్ వాటర్ తో పాటు ఆ మున్సిపల్ కలిసి వాటర్ కలిసి ఇండ్ల మధ్యలో నిలిచిపోయిన అధ్యక్ష, కనీసం కిందికి పోయే పరిస్థితి లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్స్ లేవు, బిల్డింగ్స్ అంటే ఇండిపెండెంట్ హౌసెస్ కాదు అధ్యక్ష, అపార్ట్మెంట్స్ కూడా కట్టేస్తారు చౌటుపల్లి ఏరియా లాంటి మున్సిపాలిటీ హైవే మీద ఉంది కాబట్టి, మరి అపార్ట్మెంట్స్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అంత జనసాంద్రత పెరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకపోతే మున్సిపాలిటీ చేసుకొని కూడా ప్రయోజనం లేదు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ఏంటంటే అధ్యక్ష, చౌటుప్పల్ చండూర్ మున్సిపాలిటీస్ రెండు మున్గోడు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటైనాయి, రెండు దగ్గరలో కూడా నిజంగా చండూర్ మున్సిపాలిటీలో నేను మన ఎన్నికల సందర్భంగా తిరిగినప్పుడు ఇది మనుషులు ఎలా ఉంటుండ్రు ఇక్కడ, ఇది మనుషులు ఉండగలిగిన ప్లేసేనా అంటే ఆ మోరీలనే పందులు అంటే అంత ఘోరంగా పరిస్థితి. కనీసం నేను ఇప్పుడు గతంలో ఏం జరిగింది దాని జోలికి నేను పోదలుచుకోలేదు, గత అనుభవాల దృష్ట్యా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది కాబట్టే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, హైదరాబాద్ తో కూడిన తెలంగాణ మిగులు బడ్జెట్ తోడు ఇచ్చింది, ఆరేళ్ళైంది ఇచ్చింది మేము అద్భుతాలు సృష్టించమని చెప్పి మనకు సాధ్యం కాని మాటలు చెప్పి ప్రజల్ని భ్రమలో పెట్టొద్దని చెప్తున్నా మీకు, మీరు చేయగలిగినే చెప్పండి, ఇవ్వగలిగిన ఫండే. ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారిని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష, నేను కేటీఆర్ గారిని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చౌటుపల్లకు 100 కోట్లు ఇవ్వమని, దాన్ని సిద్దిపేట సిరిసిల్ల లాగా చేయమని అడగట్లేదు అధ్యక్ష. నేను మున్గోడు నియోజకవర్గ అసెంబ్లీ సభ్యునిగా ప్రతిపక్ష పార్టీ అయినంత మాత్రాన నేను సిరిసిల్ల పట్టణం లాగా సిద్దిపేట లాగా గర్జువల్ లాగా చేయమని అడగట్లేదు అధ్యక్ష, కనీసం మా వైపు ఒక కన్ను చూడండి, ఒక సిద్దిపేట సిరిసిల్ల కాదు, ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్నో మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి, మేము కూడా తెలంగాణలో ఉన్నాము అన్న విషయాన్ని అధ్యక్ష మన వాళ్ళు ఎందుకు మధ్యలో మాట్లాడతారు అధ్యక్ష, అందుకనే మధ్యలో మీరు మాట్లాడకండి. నేను ఒకటి చెప్తున్నా, నేను ముఖ్యమంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ మంత్రివర్గం ఏమనట్లేదు అధ్యక్ష, ఒకసారి మంత్రి గారిని రమ్మని ఆహ్వానిస్తున్నా, లేకున్నా పర్వాలేదు, మాకు 100 కోట్లు వద్దు, కనీసం డ్రైనేజ్ వాటర్ నిలవకుండా డ్రైనేజెస్ కానీ సీసీ రోడ్స్ కానీ ప్రజలు ఉండే విధంగానన్నా మనం చేయండి. ఇప్పుడు కరోనా ఉంది అధ్యక్ష, మేము ఒక నిమిషం, కరోనా వల్ల రాష్ట్ర బడ్జెట్ కానీ ఇన్కమ్ కానీ తగ్గిపోయి చాలా ఇబ్బందులు ఉంది, మాకేం తెలియని వాళ్ళం కాదు, మేము గవర్నమెంట్ నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, మీరు మంచి సూచనలు ఇవ్వండి ఆపోజిషన్ పార్టీ ఎంతసేపు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయొద్దన్నాను, నేను ప్రభుత్వాన్ని టార్గెట్ చేయదలుచుకోలేదు, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నా కాబట్టి మీ ద్వారా కేటీఆర్ గారిని మున్సిపల్ శాఖ మంత్రి గారిని చౌటుపల్లకు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన అధ్యక్ష 2 సంవత్సరాల నుంచి పేపర్ మీద, చండూరుకు 10 కోట్లు శాంక్షన్ అయిన అధ్యక్ష, 2 ఇయర్స్ శాంక్షన్ అయిన తర్వాత టోటల్ ఎస్టిమేషన్స్ అన్ని తయారు చేసి పంపించిన అధ్యక్ష, లాస్ట్ కు మొన్న 1 మంత్ కింద ఏం తెలిసిందంటే ఫండ్స్ ల్యాప్స్ అయిపోయినాయి, ఫండ్స్ లేదు అని చెప్పేసింది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని ఒక్కసారి రిక్వెస్ట్ చేసడం ఏంటంటే
ఒకసారి ఇప్పటికే కొత్త మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక్క రూపాయి నయా పైసా ఖర్చు పెట్టలేదు కాబట్టి మీరు డ్రైనేజ్కు కానీ రోడ్స్ కానీ ఏదైనా ఫండ్స్ రిలీజ్ చేసి కొంచెం డెవలప్మెంట్ సహకరించాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తావించారో చండూరు మరియు చౌటుపల్లి మున్సిపాలిటీకి సంబంధించి వారిని ఒకటే గమనించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి నెలా టంచన్ గా 148 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు విడుదల చేస్తా ఉన్నాం, గౌరవ సభ్యులు తెలుసుకోవాలని కోరుతా ఉన్నాను ఒకటి. రెండవది అధ్యక్ష, వారు చెప్పినట్టు నిజంగానే మేము ఏమీ చేయకపోయింటే ఇది ఆరు సంవత్సరాలు అయిపోయి 7వ సంవత్సరం అడుగుపెట్టింది అధ్యక్ష ప్రభుత్వం. వారు చెప్పినట్టు నిజంగానే మేము పని చేయకపోయి ఉంటే మొన్న 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 122 చైర్మన్లు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అధ్యక్ష. మీరు చెప్పేది విన్నారు, మేము చెప్పేది కూడా వింటున్నారు. చెప్పేదానిలో సత్యదూరమైన మాటలు చెప్పడం మానేసి కొద్దిగా వాస్తవికంగా మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు తప్ప కేవలం శాసనసభలో మీరు 0 ఓవర్లో మైక్ ఇచ్చినా హీరోగిరి చేస్తామంటే అది వాస్తవం, అది మంచిది కాదని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష.